హాయ్ అండి, నమస్తే. మంచు ముత్యం తరువాయి భాగం. సాయంత్రం ఇంటికి వచ్చిన అశోకవర్ధన్ రావు దివ్య రూమ్ దగ్గరకు వెళ్ళాడు. లాక్ చేసింది. భార్యను అడిగితే బయటికి వెళ్ళింది అని చెప్పింది సుమిత్ర. ఎందుకు? ఆరాగా అడిగాడు. శ్రీరామ్ కలిస్తే ఎటో వెళ్ళిందట అంట అనడంతో ఎవరు చెప్పారు? లేక నీతోనే చెప్పిందా? మన డ్రైవర్ చెప్పాడు. పిలు వెంటనే అన్నాడాయన. అశోకవర్ధన్ రావు ప్రవర్తన వింతగా అనిపించింది. పని మనిషితో కబురు పంపించింది. రాత్రి వచ్చిన ఫోన్ గురించి మర్చిపోయింది సుమిత్ర. డ్రైవర్ రావడంతో ఏం జరిగింది చెప్పు. అశోకవర్ధన్ రావుని చూస్తూనే వణికిపోయాడు. కంపిస్తున్న స్వరంతో చెప్పాడు, చౌరస్తా దగ్గర శ్రీరామ్ కనిపించడంతో ఆయన గారి కారులో వెళ్ళింది అని. ఎక్కడికో తెలుసా? లేదు బాబు. కరెక్ట్, అతనితో చెప్పదు. నువ్వెళ్ళు, పంపించేశాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ తప్పుకున్నాడు అతను. ఆయనలో అసహనం చోటు చేసుకుంది. తను అనుకుంటున్నట్లు జరగడం లేదు అని. కూతురుని ఏదో విధంగా బయటకు వెళ్లకుండా కట్టడి చేసి మ్యారేజ్ పోస్ట్పోన్ చేయాలి. ఈలోపు దివ్యని స్టేట్స్ తీసుకువెళ్తే ఐడియా బాగానే ఉంది. సడన్గా అడిగితే కారణం చెప్పమంటుంది. చెప్పలేడు అతను. ఈ సమస్య నుండి ఎలా తప్పించుకోవాలి? అంతవరకు దివ్యని శ్రీరామ్తో కలవకుండా ఆపాలి. ఎలా? తను రోజు కంపెనీకి వెళ్లాల్సిందే. మానేసి ఇంటి దగ్గర కూర్చోవడం కుదరదు. గేటుకు తాళం వేసి ఆపే వయసు కాదు దివ్యది. శ్రీరామ్తో తిరుగుతుంటే మరింత పబ్లిక్ అవుతుంది. అప్పుడు తప్పించుకోవడానికి వీలు కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులే అనుకూలంగా లేవు. మార్గం గురించి ఆలోచిస్తున్న సమయంలో వచ్చింది అశోకవర్ధన్ రావుకి మరో డౌటు. అసలు ఆ అమ్మాయి చెప్పింది నిజమా అబద్ధమా అని. ఆమె ఎవరయ్యింది? జరిగింది తెలుసుకోవడం అసంభవం. కారణం, ఆమె పేరు ఊరు తెలియదు కాబట్టి. ఉన్న వ్యక్తి గురించి తెలుసుకుంటే, అక్కడే అశోకవర్ధన్ రావు గారి బుర్ర షార్పుగా పనిచేసింది. ఈ పని ఎప్పుడో చేయవలసింది అనిపించింది ఆయనకి. అంత దూరం ఆలోచించినందుకు తనను తానే తిట్టుకుంటూ ఫోన్ దగ్గరకు లాక్కుని ఓ నంబర్కి ఫోన్ చేశాడు. పేరు చెప్పడంతోనే అలర్ట్గా మారిపోయాడు అవతలి వ్యక్తి. చెప్పండి సార్, మళ్ళీ ఏం అవసరం వచ్చింది అని అడిగాడు. అది ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ఆఫీస్. బిజినెస్ విషయాల్లో అవతల కంపెనీ యొక్క టాప్ హాల్స్ సేకరించడానికి వాళ్ళని ఉపయోగించేవాడు అశోకవర్ధన్ రావు. బిజినెస్గా అది సర్వసాధారణం. పోటీ పెరిగింది. తన కంపెనీలో కూడా ప్రత్యర్థి గ్రూప్ వాళ్ళు ఉంటారు అని తెలుసు. అతని జాగ్రత్తలు తీసుకుని లింకులుంటాయి. పూర్వకాలంలో కూడా రాజులు ఇలాగే చేసేవాళ్ళు. శత్రురాజు రహస్యాలు తెలుసుకోవడానికి వాళ్ళు వేగులు అనేవాళ్ళు. కంపెనీల మధ్య కాదు, దేశాల మధ్య కూడా జరుగుతుంది ఈ వ్యవహారం. వీళ్ళనైతే ప్లాంటర్స్ అంటారు. ఫుల్ కాన్ఫిడెన్షియల్, పవర్ఫుల్ న్యూస్ కావాలి, వివరంగా చెప్పకుండా అడిగాడు. ఓకే సార్, కంపెనీకి మార్నింగ్ పంపించమంటారా? వద్దు, ఇంటికే రమ్మను, అయినా ఆలోచించి చెప్పాడు. ఓకే. అతని గురించి మీకు భయం అక్కర్లేదు, మళ్ళీ మీరే అడిగినా చెప్పడు, భరోసాగా అన్నాడు అవతలి వ్యక్తి. ఏమాత్రం తేడాలొచ్చినా చివరి ఆయుధం వదిలాడు. వద్దు సార్, బిజినెస్ పాడు చేసుకోంగా వణుకుతూ చెప్పాడు. నిజంగానే అశోకవర్ధన్ రావు తలుచుకుంటే తన ఇంట్లో ప్రాణాలతో ఎవ్వరూ మిగలరు. అంతేకాదు, ఆఫీస్లో కూడా ఎవ్వరూ ఉండరు. అతని పేరు అవతారం చెప్పాడు అతను. వెరైటీగా ఉందే. నిజంగా అతని పేరు అది కాదు. ఏ అసైన్మెంట్ వరకే. పూర్తి పేరు అంటూ పేరు అడ్రస్ చెప్పాడు. కంపెనీ రూల్స్ కాకపోయినా అశోకవర్ధన్ రావు అనుమానం తీర్చడానికి, లేకపోయినా ఆయన తెలుసుకోగలడు, ముందే చెబితే మంచిది అని మరోసారి నమస్కారం అంటూ ఫోన్ పెట్టేశాడు. సమస్య సగం వరకు తీరిపోయినట్టు రిలీఫ్గా ఫీల్ అయ్యాడు అశోకవర్ధన్ రావు. ఇప్పుడు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అనే దాని గురించి ఆలోచించసాగాడు. ఎలా అనేది ఆయన మెదడులో ప్లాన్ రూపుదిద్దుకోసాగింది. ఈ విధంగా స్టోరీ మరో మలుపు తిరిగింది. రెండు క్షణాలు గడిస్తే ఏం జరిగేదో కానీ దివ్య అరుపు వినిపించడంతోనే శ్రీరామ్ చూపు అటు మళ్ళింది. గాలిలో తేలుతూ కింద పడబోతున్న దివ్య కనిపించింది. ఓ క్షణంలో మెదడు పనిచేయలేదు, షాక్ తగిలినట్టు. ఆ క్షణంలో ఎవరైనా అంతే. ఒక్క జంప్తో అటువైపు గెంతడం, కింద పడబోతున్న దివ్యని రెండు చేతులతో పట్టుకుని ఆపాడు. ఎక్సర్సైజ్ బాడీ కావడంతో ఆ స్పీడ్ని తట్టుకుని తను నిలవగలిగాడు. కొన్ని నిమిషాల వరకు జరిగింది తెలియలేదు దివ్యకి. నేల తగలదే అన్నట్లు ఆలోచిస్తోంది ఇంకా. మెత్తగా శ్రీరామ్ బాడీ తగిలేసరికి కళ్ళు తెరిచింది. అతని చేతిలో పూలచెండులా ఒదిగిపోయింది. అమ్మగారు కొంచెం దిగుతారా? నవ్వుతూ అడిగాడు శ్రీరామ్. ఆమె ఒంటి మెత్తదనం తనకి పూర్తిగా తగులుతున్నా అనుభవించే సిచ్యువేషన్ కాదది. శ్రీరామ్ చిరునవ్వు చూస్తూనే కిందకి దిగి సిగ్గుపడుతూ ఒంటి మీద బట్టలు సర్దుకోసాగింది దివ్య. ఎంత అదృష్టం ఈరోజు అనిపించింది.
నిజంగా తన ప్రాణాలు కాపాడాడు. భర్త అంటే అంతే కదా, ఫ్యామిలీని రక్షించడమే, కుటుంబ అవసరాల కోసం కష్టపడి సంపాదించి భార్యని పిల్లల్ని సుఖపెట్టడమే. జరగబోయింది తలుచుకుంటే భయంతో ఒళ్ళు గగుర్పొడిచింది. అంతే, ఒక్క ఉదుటన థ్యాంక్స్ డియర్ అంటూ శ్రీరామ్ని అల్లుకుపోయింది. దివ్య కంటి నుండి ఆనందం నేలల్లా కారసాగింది. అవే ఆనంద బాష్పాలు. ఏ సంఘటన అయినా జరిగిన కొంత సమయం దాటిన తర్వాత తెలుస్తుంది ఫలితం అనేది. అదేవిధంగా ఉంది దివ్య ప్రవర్తన. శ్రీరామ్ని బిగియారా కౌగిలించుకుంటూ రెండు చేతులతో ఒళ్ళంతా తడిమేయసాగింది. శ్రీరామ్ ఊహించని సిచ్యువేషన్. దివ్య తన ఒంటిని పూర్తిగా అతుక్కుపోయి ఆమె అంగాంగం అతన్ని స్పర్శిస్తున్నాయి. శ్రీరామ్లో కోరిక కలగలేదు. అదే మరో వ్యక్తి అయితే ఎలా ఉండేదో మరి, అవకాశంగా తీసుకుంటే. దివ్య భుజాల మీద తడుతున్నాడు ధైర్యం కలగడానికి అన్నట్టు. దివ్య మాత్రం ఏదేదో మాట్లాడుతూ మరింతగా బిగుసుకుంటుంది. ఆ సమయంలో దివ్య మనసులో కోరిక ప్రారంభమయ్యింది. ఆనందంలో ఏం చేస్తుందో తెలియక శ్రీరామ్ని కౌగిలించుకుంది. జీవితంలో పురుష స్పర్శ చూసింది. పట్టు విడవలేక ఏదో లోకాల్లో తేలిపోసాగింది. శ్రీరామ్ పూర్తిగా వ్యతిరేకంగా అవకాశం తీసుకునేలా లేడు. మరింత హద్దు దాటిపోయే సమయంలో దివ్యా దివ్యా భుజం మీద తడుతూ పిలిచాడు. ఒక్కసారిగా మైకం విడిపోయినట్టుగా స్పృహొచ్చింది. చూస్తే తన చేతులు శరీరం అతన్ని అతుక్కుపోయి ఉన్నాయి. పొంగే పాల మీద నీళ్లు చిలకరించినట్లు ఆవేశం ఆవిరైపోయి దూరంగా జరిగింది. ఇప్పుడు శ్రీరామ్ వైపు చూడాలంటే సిగ్గుగా ఉంది. జరిగింది గుర్తుకొస్తే అతను ఎదురుగుండా మాయం అయిపోవాలని లేదా భూకంపం వస్తే అందులో మునిగిపోవాలి అని అనిపించింది. చి, అలా ప్రవర్తించానేమిటి? రక్షిస్తే మాత్రం కౌగిలించుకుని నలిపేయాలా? చచ తనని తానే చేదరించుకోసాగింది. శ్రీరామ్కి కనిపించకుండా దూరంగా పారిపోవాలి అనిపించింది. అన్నంత పని చేసేదే కానీ అప్పుడే పలకరించాడు శ్రీరామ్, వెళ్దాం రా అని. మంత్రం వేసిన పాములా శ్రీరామ్ని అనుసరించింది. కారు దగ్గరకు వచ్చే వరకు ఉలుకు పలుకు లేదామెలో. శ్రీరామ్ కూడా పలకరించలేదు. అతనికి తెలుసు ఆ సమయంలో మనసు ఏ విధంగా ఉంటుందో అని. ఇద్దరూ నిజంగా ఒకటైనట్లయితే ఏమయ్యోదా, కానీ దివ్యకి తప్పు చేసినట్లు అనిపించింది. ఇలా మగాడు చేస్తే అది వేరు. ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన తను ప్రొసీడ్ అవ్వడం ఏమిటి? అతని మనసులో తన గురించి ఏమనుకుంటాడు? అది మ్యారేజ్ కాకముందు, అయిన తర్వాత వేరే సంగతి అది. కారు నిదానంగా వెళ్తున్నట్లు అనిపించింది దివ్యకి. త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకా ఎప్పుడూ శ్రీరామ్తో బయట తిరగకూడదు అని నిర్ణయించుకుంది. కారులో వెళుతూ కళ్ళు చూస్తున్న ఆ దృశ్యాలేమీ మెదడులోకి ఎక్కడం లేదు. చుట్టూ ఆవరించుకుని ఉన్న చీకటిలా ఉందామె మనస్సు. అరగంట తర్వాత ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు శ్రీరామ్. కనీస మర్యాదకైనా లోపలికి రమ్మని అడగలేదు. ఆ విషయం కూడా గుర్తులేదు దివ్యకి. రాత్రి 12 గంటలయ్యింది. బెడ్ మీద పడుకున్న దివ్య ఆలోచనలు మధ్యాహ్నం జరిగిన సంఘటన మీదే కేంద్రీకృతమై ఉన్నాయి. నిద్ర రావడం లేదు. ఎలా జరిగింది? తన ప్రవర్తన గురించి ఆలోచిస్తున్న దివ్య మనసులోకి అడుగుపెట్టిందో అనుమానం. అంతే, షాక్ తగిలిన దానిలా లేచి కూర్చుంది. నిజం, ఎస్, ఫోన్లో ఆమె చెప్పిన విషయం యథార్థం. లేకపోతే తను అంతగా అల్లుకుపోతూ శరీరం మొత్తం ముద్దులతో ముంచేస్తున్నా శ్రీరామ్లో చలనం లేకపోవడం ఏమిటి? అదే ఆమె మనసులో ఏర్పడిన అనుమానం. నిజంగా జరిగింది అదేగా. ఓ ఆడపిల్ల కావాలని మీద పడితే అది కొన్ని రోజుల్లో కాబోయే భార్య. దూరంగా తోసేస్తాడా భర్త? తను ఎంతగా ప్రయత్నించినా శ్రీరామ్ ఏమీ చేయలేదు. తన కంటి చూపు కోసం కాలేజీలో పడిగాపులు కాసేవాళ్ళు, చిరునవ్వు చాలు ప్రాణాలైనా ఇవ్వనా ప్రియా అని ఇండైరెక్ట్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. శ్రీరామ్ అయితే ఓ బొమ్మలా ఉన్నాడు. ఏం చేసినా అంత నిగ్రహశక్తి ఉందా, లేక ఫోన్లో చెప్పినట్టు డమ్మీనా? ఆ ఊహ చాలు ఒళ్ళంతా చెమటలు పట్టడానికి. నీటిలో మునిగి లేచిన దానిలా తడిసిపోయింది. నిజం, మనసులో పదే పదే అనిపిస్తుంది. ఆ చిన్న ఆధారంతో దివ్య మనసులో అనుమానానికి ఆజ్యం వేసినట్లు మరింత పెరిగిపోయింది. కంటి నుంచి నీళ్లు ధారగా కారసాగాయి. చేజారిపోయింది జీవితం అని విలపించసాగింది. వెలుగు తర్వాత చీకటిలా ముసురుకోసాగింది దివ్య జీవితంలో దుఃఖం అనేది. శ్రీరామ్, దివ్య ఒకే కారులో కలిసి వెళ్ళొచ్చిన విషయం రెండు కళ్ళు గమనించాయి. అంత విపులంగా చెప్పినా నమ్మలేదు. ఏమిటి అమ్మాయి? దివ్య మనస్తత్వం అర్థం కాలేదామెకు. తండ్రికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ చెప్పింది? ఆయనేం చేస్తున్నట్టు? కూతురు భవిష్యత్తును గురించి ఆలోచించని తండ్రున్నాడా? అలా ఉంటే అశోకవర్ధనరావు గారే అయ్యుంటాడు. నవ్వుకుంది దిగులుగా. వీళ్ళకి కావాల్సింది ఆస్తులు, ఐశ్వర్యాలు, డబ్బు, నగలు, ఇంతే చాలు. అంతేగాని శరీరానికి సంబంధించి క్రూరంగా ఆలోచించసాగింది. డబ్బు ఎటువంటి పనైనా చేయిస్తుంది. ఆ మాట అక్షరాలా నిజం. కళ్ళ ముందు కనిపిస్తుంటేను. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తే?
ఫోన్ దగ్గరకు నడుస్తున్నంతలో వద్దు, రెండుసార్లు ఫూల్ అయ్యింది చాలు, వాళ్ల కర్మకి వదిలేయడమే ఉత్తమం. ఈ ఆలోచనతో ఫోన్ చేయడం విరమించుకుంది. ఎలా శ్రీరామ్ని సాధించడం? గదిలోనే అటు ఇటు తిరుగుతూ ఆలోచించసాగింది. ఎంతకీ ఐడియా రావడం లేదు, అలాగే నిద్ర కూడా రావడం లేదు. ఎంతసేపు తిరిగిందో మరి, చివరికి నేల మీదే నిద్రపోయింది. అన్నీ ఉన్నాయి పాపం, కానీ మనశ్శాంతి లేదు. అందుకు కారణం శ్రీరామ్. ఆ పేరుని నిద్దట్లో కూడా కలవరిస్తూనే ఉందామే. శ్రీరామ్ పతనం గురించి ఆమెకు ఐడియా రాకపోయినా వేరే చోట పెద్ద ప్లాన్ తయారవసాగింది. అలా జరిగితే శ్రీరామ్ జీవితం అధోగతే. ఏం జరుగుతుంది అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి. ఉదయం 10 గంటలవుతుంది. టిఫిన్ పూర్తయిన తర్వాత అశోకవర్ధన్ రావు గారు ఇంట్లోనే కూర్చున్నారు. ఒంటరిగా అలా ఆఫీస్ గదిలో కూర్చోవడం ఆశ్చర్యం అనిపించింది సుమిత్రకి. ఆరోగ్యం బాగుండలేదా అనే అనుమానం వస్తూనే పరుగున ఆఫీస్ గదిలోకి వచ్చింది. తల మీద చెయ్యి అంచుకుని కళ్ళు మూసిన భర్తను చూస్తూ ఆమె మనసులో కంగారు ప్రారంభమైంది. ఏమండి పిలిచింది. ఆయన పలకలేదు. మిమ్మల్నే గట్టిగా అంది. కళ్ళు తెరిచాడు. సుమిత్రని చూస్తూనే ఏమిటి, దివ్యకేమైనా అయిందా అడిగాడు. లేదు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? సుమిత్ర మాటకి చిరాగ్గా, నాకేం పర్వాలేదు. ఆఫీస్కి వెళ్ళకపోతే సంతోషించాలే గాని బిజినెస్ గురించి ఆలోచిస్తుంటే. కంగారు పడ్డానండి, చిరునవ్వు పెదవుల మీదకి తెచ్చుకుంటూ అంది. సరే, కాసేపు డిస్టర్బ్ చేయొద్దు చెప్పి భార్యను పంపించాడు అశోకవర్ధన్ రావు. అతని మనసంతా ఇప్పుడు దివ్య గురించి ఆలోచిస్తోంది, దానికి తోడు వచ్చిన వ్యక్తికి ఎలా చెప్పాలా అని. వాచివైపు చూసుకుంటూ ఇంకా రాలేదేమిటా అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో కబురు తెచ్చాడు పని మనిషి, ఎవరో వచ్చారు అన్నట్టు. వెంటనే రమ్మన్నాడు డిటెక్టివ్ అనుకుంటూ, కానీ ఆ వచ్చింది మరో బిజినెస్ పార్ట్నర్. మీకోసం నిన్నటి నుండి ట్రై చేస్తున్నాను, వస్తూనే అన్నాడు అతను. అతను అడిగిన దానికి సమాధానాలు చెబుతూ మాట్లాడుకున్నారు కొంత సమయం వరకు. అప్పుడు ఇంటి ముందాగింది ఓ పాతకాలం నాటి బెంజికారు. అందులో నుండి దిగిన వ్యక్తి గేటు దగ్గర గోర్ఖాని సమీపిస్తుంటే, ఓసారి మీ అయ్యగారికి ఫోన్ చేసి కారు తీసుకువచ్చాను అని చెప్పు అన్నాడు. పేరు? అవసరం లేదు. నెరిసిన జుట్టు షర్టు పైకి ప్యాంటు తొడిగి ఆ ప్యాంటు నుండి రెండు బద్దలుగా వచ్చి షర్టుకి అటు ఇటు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలకి నిక్కరు జారిపోకుండా అలా కుట్టించుకుంటారు. ఆయనేమిటి ఇలా ఉన్నాడు? వయసు చూస్తే 35 పైనే ఉంటాయి. మనిషి జమాన్లా లావుగా ఎత్తుగా కనిపిస్తున్నాడు. ఇదేం అలవాటు? గూర్ఖా మనసులో ఆలోచనలు కనిపెట్టినట్టు ఫోన్ చేయి ఆర్డర్లా అన్నాడు. మారు మాట్లాడకుండా ఫోన్ చేసి చెప్పాడు. నాకు కారు రావడం ఏమిటి? ఆలోచిస్తున్న అశోకవర్ధన్ రావుకి సడన్గా గుర్తుకొచ్చాయి ఫోన్లో చెప్పిన మాటలు. మీ ఇంటికి ఓ వ్యక్తి వచ్చి కారు తీసుకువచ్చాను అంటాడు, అదే కోడ్వర్డ్. తర్వాత పేరు అడగండి, అవతారం అని చెబుతాడు అని చెప్పాడు ఫోన్లో. రమ్మంటున్నారు అన్నాడు ఇంటర్కమ్ ఫోన్ పెట్టేస్తూ గూర్ఖా. కారుని డ్రైవ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి పోర్టికోలో పార్క్ చేసి లోపలికి అడుగుపెడుతున్న డిటెక్టివ్ అవతారానికి ఓ మనిషి ఎదురుగా వస్తూ కనిపించాడు. పరీక్షగా చూశాడో క్షణం. అతని మెడదలో ప్రింట్ అయ్యి నిక్షిప్తమైపోయింది కంప్యూటర్లో ఫీడ్ చేసినట్లు ఆ వ్యక్తి ముఖం. ఓ అసైన్మెంట్ ఒప్పుకున్న తర్వాత ప్రతీక్షణం అలర్ట్గా ఉండాలి, అందరూ అనుమానితులే వాళ్ళ డ్యూటీ ప్రకారం. గుడ్ మార్నింగ్ సార్, డోర్ ముందు నిలబడుతూ వినయంగా చెప్పాడు. ఎస్ కమాన్, ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్, అతన్నే పరీక్షగా చూస్తూ అడిగాడు అశోకవర్ధన్ రావు. అవతారం చెప్పాడు అతను. కోడ్ సరిపోయింది. కమాన్ ప్లీజ్ సీ డౌన్ చిరునవ్వుతో అన్నాడు. ముందు చూపుతోనే నచ్చాడు. చురుగ్గా చూసే కళ్ళు, విశాలమైన నుదురు, ఆలోచనలతో పండిన తల, అది కొంచెమే అయినా అందంగానే ఉంది. భారీ మనిషి, దుస్తుల చాటున ఎక్సర్సైజ్ బాడీని ఊహించుకుంటూ సరైన వ్యక్తినే పంపించాడు అనుకున్నాడు. తన సమస్య పరిష్కారం అయినట్లే ఆయన మనసు తేలిక పడింది. ఆ నమ్మకం చాలు, మనిషికి అన్నిటికన్నా కావాల్సింది ఆత్మవిశ్వాసం, అదుంటే చాలు. అశోకవర్ధన్ రావులో ప్రవేశించసాగింది అది మెల్లగా. పేరు బాగుంది. అతను కుర్చీలో కూర్చోగానే చిరునవ్వు నవ్వి, ఎన్నో సమస్యలు, వాటిని పరిష్కరించాలి అంటే మరెన్నో వేషాలు వేయాలి, కాబట్టి అవతారం అంటే బాగుంటుంది అన్నాడు. అతని అనాలిసిస్ బాగుంది అనుకుంటూ, హ్యావ్ ఇట్ ఏ కాఫీ టీ డ్రింక్ అని అడిగాడు అశోకవర్ధన్ రావు. నో సార్, మొహమాట పడ్డాడు తన ముందు మరో కరోడ్పతి ఉన్నాడు అని. నో, ఎనీ డిగ్నిటీ అండ్ ఫార్మాలిటీస్. ఆశ్చర్యం అనిపించింది అంత క్లోజ్గా మాట్లాడుతున్నందుకు. ఓ సామాన్య రిక్షా పుల్లర్ జేబులో 4 డబ్బులుంటే చాలు సమాధానం చెబుతాడు. మరి ఈయన అందుకే అంత ఆస్తి సంపాదించగలిగాడు. నిజంగా బిజినెస్ మ్యాన్కి కావాల్సింది అదే, వర్కర్స్తో కలిసిపోవడం. ఈ సూత్రం తెలిసిన వ్యక్తి పైకి రాగలడు.
ఇంటర్కమ్ నొక్కి ప్రత్యక్షమయ్యాడు ట్రేలో కాఫీ పాట్ 2 కప్పులు సాసర్లతో. ఆ 3 నిమిషాలు ఆ ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు. అవతారమైతే గదిని పరిశీలించసాగాడు. రివాల్వింగ్ చైర్లో సామ్రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తిలా కూర్చున్నాడు అశోకవర్ధన్రావు. ముందు పెద్ద టేబుల్ రోజ్వుడ్తో చేసింది. దానిపైన గ్యాస్ మూలగా చేతికి అందుబాటులో 2 ఫోన్లు ఫైల్స్ పేర్చి ఎత్తుగా కనిపిస్తున్నాయి. పెన్ స్టాండ్ సింపుల్గాను అందంగానూ ఉంది. చైర్ వెనుకగా వెంకటేశ్వర స్వామి ఆయిల్ పెయింటింగ్ గోడకు ఫిట్ చేశారు. గదిగోడలకి అందమైన పెయింట్స్, 4 మూలల ఇండోర్ ప్లాంట్స్, కింద వాల్ టు వాల్ కార్పెట్, పవర్ఫుల్ లైట్లు, సన్నని శబ్దంతో ఏసీ పనిచేస్తుంది. కాఫీ తాగడం పూర్తయిన తర్వాత చిన్నగా శబ్దం చేశాడు అశోకవర్ధన్రావు. ప్రాబ్లం చెప్పడానికి ప్రారంభం అన్నట్టు. అందుకే అతను కూడా మౌనంగా ఉండిపోయాడు. ముందు విషయం తెలుసుకోవాలి, అది మనసులో నుండి రావాలి. తనేమి ఇంటరోగేషన్ చేయడానికి రాలేదు. నేను పిలిపించిన విషయం చాలా సీక్రెట్, నాందిగా అన్నాడు అశోకవర్ధన్రావు. మీరు ఏది చెప్పినా నా నుండి దాటదు అని ప్రామిస్ చేస్తున్నాను. అలా జరిగితే మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి. అందుకు బద్ధుణ్ణే, నెమ్మదిగా చెప్పినా కరెక్ట్గా అన్నాడు అతను. మరో రకంగా అవతలి వ్యక్తికి నమ్మకం కలిగిస్తుంది. డ్యూటీ ప్రకారం మెయిన్ పాయింట్ అది. ఇది నా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అని చెబుతున్నాడు అశోకవర్ధన్రావు. సార్, నాదో మనవి. విషయం పూర్తిగాను నిజాలు మాత్రమే చెప్పండి. సబ్జెక్టు తెలిస్తేనే పరిశోధన ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఐడియా ఉంటుంది. కరెక్ట్ రిజల్ట్ కూడా వస్తుంది. యు ఆర్ రైట్, మెచ్చుకున్నాడు ఆయన. చెప్పడం ప్రారంభించాడు. దివ్య మ్యారేజ్ ఎంగేజ్మెంట్ నాటి నుండి, తర్వాత ఫోన్ రావడం, ఎవరో అమ్మాయి చెప్పిన విషయం, తర్వాత కూతురు శ్రీరామ్ ఏకాంతంగా తిరిగి రావడం, అన్నీ చెప్పి ఈ సమయంలో ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకోవడం అనేది అసంభవం. ఎందుకంటే మోటివ్ లేనిదే ఏ పని చేయలేము. అలాగే నేనేమి చేయడానికైనా కారణం ఉండాలి. ముందు నా కూతురి విషయం ముఖ్యం నాకు, ఆ తర్వాత ఏం జరిగినా, దృఢంగా పలికింది అశోకవర్ధన్రావు గారి కంఠం. ఆ సమయంలో ఆయన ముఖంలో ఫీలింగ్స్ చూద్దామంటే వీలు కాలేదు. చెబుతూనే చైర్లో నుండి లేచి అతనికి అభిముఖంగా నిలబడ్డాడు. ఓ రకంగా అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని. తెలివైనవాడే అనుకున్నాడు అవతారం. చెప్పడం పూర్తయిన కొన్ని క్షణాల వరకు మౌనం రాజ్యమేలింది వాళ్ళిద్దరి మధ్య. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. సార్, ఫోన్ చేసిన అమ్మాయి ఎవరైంది తెలుసా? పేరు కానీ? నిశ్శబ్దాన్ని చీలుస్తూ అడిగాడు అవతారం. నో, ఆమె ఎవరో తెలీదు, నిజం చెప్పాడు. మరి అటువంటప్పుడు ఎలా నమ్మారు? అంటే ఎవరో ఫోన్ చేస్తే నమ్మి క్యాన్సిల్ చేసుకుంటారు. ఒకవేళ అందుకే ఫోన్ చేశారేమో, లేక ఎవరైనా చేయించారు, మీకు గిట్టని వాళ్ళు ఉంటారని అంటున్నాను అన్నాడు అతను. ఆ డౌట్ నాకు వచ్చింది. నిజం కూడా కావచ్చు, కానీ ఓ తండ్రిగా ఆలోచిస్తే తరువాత ఏదైనా జరగరానిది జరిగితే జీవితాంతం బాధపడాలి. అది నాతోనే కాదు, నా కూతురి జీవితం బలవుతుంది. మనసులోని మాట చెప్పాడాయన. ఇటువంటివి నిజమైనా అబద్ధమైనా కొట్టిపారేయడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓ ఫోన్ కాల్ ప్లేన్లో బాంబు ఉందని, దానివలన స్పెషల్ స్క్వాడ్ రావడం, మెటల్ డిక్టేటర్లు మంది మార్బులంతో పూర్తిగా చెక్ చేస్తారు, చివరికి ఫాల్స్ అయినా ఈ తతంగం తప్పదు. ఎందరో ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తూ ఉంటారు, వాళ్ళందరూ సఫర్ అవుతారు. ఏది ఏమైనా అశోకవర్ధన్రావు గారి నిర్ణయం కరెక్ట్. నిజం తెలుసుకోవాలి. అదున్న సమయంలో అయితే వెల్ అండ్ గుడ్, ఎవరికీ ప్రాబ్లం ఉండదు అని అనుకుంటూ మీ ఫోన్ని ట్యాప్లో ఉంచమని టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పండి. ఆమె మళ్ళీ చేస్తే ఎక్కడి నుండి చేసేది తెలుస్తుంది. అలాగే మీ అమ్మాయి ఫ్రెండ్స్ పేర్లు, అడ్రస్లు, మీ కంపెనీ డైరెక్టర్స్కి అమ్మాయిలు ఉండే వాళ్ళ అడ్రస్లు కూడా. అవతలి వ్యక్తితో పరిచయం ఉంది అంటే సామాన్యంగా హైక్లాస్ అమ్మాయి అయి ఉంటుంది, కాబట్టి ముందుగా ఆ విధంగా ప్రొసీడ్ అవుదాం చెప్పాడు. ఇవన్నీ జరిగేసరికి సమయం దాటిపోతుంది, దానికి నిజమా కాదా అనేది తేలాలిగా. అందుకు నేను కూడా శ్రీరామ్ గురించి చిన్నతనం నుండి గడిచిన లైఫ్, కాలేజీ సంఘటనలు పూర్తిగా తెలుసుకుంటాను. ఇటువంటివి సాధారణంగా ఆగవు, అయినా వాటిని కనిపెట్టి వెలికి తీయడమేగా మా డ్యూటీ. అవతారం చెప్పింది వింటూనే చాలా బాగుంది అనిపించింది అశోకవర్ధన్రావుకి. మరికొంత సమయం వివరంగా చర్చించుకున్నారు ఆ ఇద్దరు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే నీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను అంటూ అదేమిటో చెప్పాడు అశోకవర్ధన్రావు. ఓకే చెప్పి సార్, ఈ స్థితిలో నేను ఏ సమయంలో అయినా మీ ఇంటి దగ్గరకు కానీ కంపెనీకి కానీ వచ్చి కలవవలసి ఉంటుంది. ఫార్మాలిటీస్ అవి నేను ఏర్పాటు చేస్తాను అని మాటిచ్చాడు ఆయన. అవతారం బయటకు వచ్చేశాడు. శ్రీరామ్ లైఫ్ మీద నిఘా ఏర్పడింది. జరిగేదంతా శ్రీరామ్కి తెలిస్తే? జీపు స్పీడ్గా వెళ్తుంది. ఫ్రంట్ మిర్రర్లో నుండి రోడ్డు వైపు చూస్తూనే డ్రైవ్ చేసే వ్యక్తికి, రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని చూడగానే ఎక్కడో చూశాను అనిపించింది. 2 నిమిషాలు ఆలోచించేసరికి గుర్తుకొచ్చింది ఇంటర్వ్యూకి వచ్చాడు అని.
వెంటనే జీప్ని రివర్స్ చేసి అతని పక్కగా ఆపుతూ హలో పలకరించాడు. జీప్లో వ్యక్తిని చూడగానే కంగారు పడుతూ నమస్తే సార్ అన్నాడు గుర్తుపట్టినట్టు. కమాన్ జీపెక్కు, ఆశ్చర్యం అనిపించింది అతనికి. 2 రోజుల క్రితం ఇంటర్వ్యూకి వెళితే ఏవో ప్రశ్నలు అడిగి బయటికి పంపించిన వ్యక్తి రా అని పిలిచి జీపు ఎక్కించుకోవడం, జీపులో కూర్చున్నా నమ్మకం కలగలేదు మధుశ్రీకి. జీప్ ఎక్కమంది ఆ కంపెనీ ఓనర్ మహేంద్ర. కొంచెం ముందుకు వెళ్ళేసరికి స్వాగత హోటల్ కనిపించింది. జీపుని అందులోకి పోనిస్తూ మార్నింగ్ టిఫిన్ చేయలేదుగా స్వాగతంలా అంటూ లోపలికి అడుగువేశాడు. వెనుకగా అనుసరిస్తున్న మధుశ్రీకి ఇంకా మత్తు వదల్లేదు. టేబుల్కి మరోవైపు ఆయనకి ఎదురుగా కూర్చున్నాడు. మహేంద్ర ఆర్డర్ ఇచ్చాడు. ఆ వాతావరణం అంతా కొత్తగా వింతగా మరో లోకంలో ఉన్నట్టుంది మధుశ్రీకి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ హోటల్కి రావడం అసంభవం. ఏం చేస్తున్నావు మామూలుగా అడిగాడు మహేంద్ర. ఖాళీ అని చెప్పడానికి సిగ్గనిపించింది, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు కాబట్టి తెలుసు. చిన్నబూచుకుంటూ అదే మాట చెప్పాడు. ఎక్కడా చేయడం లేదా? లేదు సార్, ఉద్యోగం వస్తుంది అన్న ఆశ ప్రారంభమైంది మధుశ్రీలో. అవసరమా? రెట్టించాడు అతను. అవును అన్నట్లు తనూపాడు మధుశ్రీ. టిఫిన్గా రకరకాల పదార్థాలు తీసుకువచ్చి టేబుల్ మీద సర్దాడు బేరర్. వాటిని చూస్తేనే కళ్ళు తిరిగాయి. తీసుకో. ఇద్దరు వాటిని పూర్తి చేశారు. కమాన్ బయటకు వచ్చేశారు. నిన్ను చూస్తుంటే మంచి చార్మ్, తెలివైన వాడివిలా ఉన్నావు. చిన్న చిన్న ఉద్యోగాలు ఏం చేస్తావు అని అడిగాడు. నిజం చెప్పారు, వంత పలికాడు మహేంద్ర మాటలకి. అవసరం ఉంటే చెప్పు. లేదు సార్, మధుశ్రీ మాటకి మనసులోనే నవ్వుకున్నాడు మహేంద్ర. ఎందుకంటే 600 రూపాయల ఉద్యోగానికి వచ్చాడు కంపెనీకి. ఈరోజు అవసరం లేదు అంటున్నాడు. ఫాల్స్ ప్రెస్టేజ్ అంటే ఇదే. మిడిల్ క్లాస్ పీపుల్స్ మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి, అందుకే వాళ్ళు త్వరగా ఎదగరు. జీపు మీద కాసేపు అటు ఇటు తిప్పాడు మధుశ్రీ. ఊహించిన మరో ప్రపంచం చూపించాడు. రేపోసారి కనిపించు అంటూ నీతో ఆ అమ్మాయిని చూశాను యథాలాపంగా అన్నట్టు అడిగాడు. సమాధానం తెలియక ముసిముసి నవ్వులు నవ్వాడు. లవ్? అవును. ఏం చేస్తుంది? తెలియనట్లు అడిగాడు. శ్రీరామ్ ఆఫీస్లో పనిచేస్తుంది అని తెలిసినా సరే. పూర్తి వివరాలు చెప్పాడు మధుశ్రీ. మ్యారేజ్ ఎప్పుడు? లేక ఆర్థోక్తిగా ఆపేశాడు. ఎంజాయ్మెంటా అన్నట్లు. మధు మాట్లాడలేదు. ఫాస్ట్ అయ్యావేమిటి? తలూపాడు మధు. నీలాంటి బ్యూటీ బాయ్కి ఆ అమ్మాయిని చూశాననుకో, అయినా సరైన జోడీ కాదు అని అర్థం వచ్చేలా ఆపాడు. మరింతగా ఫీల్ అవ్వసాగాడు. చెప్పిన వ్యక్తి సామాన్యుడు కాదు. సరే అవన్నీ ఎందుకు, రేపోసారి కనిపించు అని చెప్పాడు. మధుశ్రీ మనసంతా ఆనందడోలికల్లో మునిగిపోసాగింది మహేంద్ర అలా మాట్లాడడంతో. అతని మీద ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేలా విత్తనం నాటాడు. ఈరోజుకి ఇది చాలు అన్నట్లు వదిలేశాడు. బలం కోసమైనా ఒకేసారి తిన్నా అజీర్ణం చేస్తుందిగా. శ్రీరామ్ వెనుకగా ఫాలో అవ్వసాగింది కారు ఒకటి. అది పాతకాలం నాటి కారు. సాయంత్రం వరకు తిరిగి శ్రీరామ్ దినచర్య ఏమిటి, ఫ్రెండ్స్ ఎవరు, అతని ప్రవర్తన గురించిన వివరాలు సేకరించాడు అవతారం. అలాగే ఇంటి వాతావరణం, అందులో పనివాళ్ళ అడ్రస్లు సంపాదించాడు. ఫ్యామిలీ డాక్టర్ తెలీదు, 3 పేర్లు వినిపించాయి. తోటమాలి రంగయ్యని కలిస్తే శ్రీరామ్ చిన్ననాటి సంగతులు తెలిసాయి. అతని వయసు 60 సంవత్సరాలు ఉంటుంది. మొదటి నుండి ఆ ఇంట్లో అదే పని చేస్తున్నాడు. కన్విన్స్ చేయడానికి చాలా టైం పట్టింది, కానీ ధనవంతరావు గారి గురించి ఓ రహస్యం తెలిసింది. లోకానికి తెలియని పచ్చినిజం అది. శ్రీరామ్ పుట్టిన 5 సంవత్సరాల తర్వాతే ధనవంతరావు గారి భార్య మహాలక్ష్మి అనుకోని విధంగా మరణించింది. శ్రీరామ్ ఆలనాపాలనా చూడడానికి, ఇంటి పని తన అవసరాలు తీర్చడానికి భార్య అవసరం ఎంతైనా ఉంది అని గుర్తించాడు. అప్పుడు జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ జ్యోతిష్కుడు వచ్చి ద్వితీయ వివాహం వల్ల ధనవంతరావు ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పాడు. బలవంతంగా నిర్ణయం మార్చుకున్నాడు. శ్రీరామ్ని చూడడానికి ఆయాని ఏర్పాటు చేశాడు. చిన్నతనం నుండి అల్లారుముద్దుగాను పెంచాడు. కాన్వెంట్ నుండి కాలేజీ వరకు తన అజమాయిషీలోనే పెంచాడు. అతని వల్ల తెలిసిన విషయం, శ్రీరామ్కి కాలేజీ ఫ్రెండ్స్ తక్కువ, లేడీస్ అయితే పూర్తిగా లేనట్లే. కాన్వెంట్ అడ్రస్ తీసుకున్నాడు. ముందుగా కాన్వెంట్ దగ్గరికి వెళ్ళి అతడి స్టడీ, బిహేవియర్ గురించి, ఆనాటి సంఘటనలు తెలుసుకున్నాడు. ఫ్రెండ్స్ నిల్, ఎప్పుడైనా లాంగ్ లీవ్ పెట్టిన సందర్భం గురించి బాగా ఎంక్వైరీ చేశాడు. అటువంటివేమీ కనిపించలేదు. అతని క్లాస్మేట్ అటెండెన్స్ రిజిస్టర్లో పేర్లని జిరాక్స్ తీయించాడు. సిటీలో పేరున్న కాన్వెంట్ కావడంతో జాగ్రత్తగా ఏమీ చెడకుండా దొరికాయి. తర్వాత కాలేజీకి వెళ్ళాడు. అక్కడ కొంచెం కష్టమైంది వివరాలు సేకరించడానికి. గోడౌన్ లాంటి రిజిస్టర్స్ మధ్య ఐఎస్ రికార్డ్స్ వెతకడం, సముద్రంలో హ్యాండ్ బ్యాగ్ వెతికినంతగా ప్రయాసపడ్డాడు. వరుసగా చూడడం ప్రారంభించాడు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో ఉండగా వరుసగా 15 రోజులు అటెండెన్స్ లేదు. దానికి సంబంధించి డాక్టర్ సర్టిఫికేట్ కనిపించింది. కాగితం నలిగిన అడ్రస్ స్పష్టంగా ఉంది.
తన వేట ఇంత త్వరగా ముగుస్తుంది అని ఊహించలేదు అవతారం. శ్రీరామ్ గురించి రెండు రకాలుగా ఆలోచించాడు. అతని సమస్య చాలా సున్నితమైంది. ఒకటి న్యాచురల్గా జరగాలి, లేదా యాక్సిడెంటల్ ప్రాబ్లం అయి ఉండాలి. న్యాచురల్ అయితే ఫ్యామిలీ డాక్టర్ ఒక్కడికే తెలుస్తుంది, యాక్సిడెంటల్ అయితే ట్రీట్మెంట్ చేసిన డాక్టర్కే తెలుస్తుంది. జరిగింది తెలుసుకోవాలని స్కూల్ డేస్ నుండి ప్రారంభించాడు. ఏ కారణం వల్ల అయినా యాక్సిడెంట్ ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లం వల్ల అయితే ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన డాక్టర్కి తెలుస్తుంది నిజం అనేది. ఒకటి అలా జరిగితే శ్రీరామ్ తన గురించి బయట ఎవరితోనూ చెప్పుకోడు, జీవితానికి సంబంధించింది కాబట్టి. మిగిలింది డాక్టర్. సాధారణంగా ఆయన కూడా చెప్పడు, అందులోనూ హైక్లాస్ సొసైటీ వాళ్ళ గురించి అస్సలు నోరు మెదపరు. వెంటనే డాక్టర్ అడ్రస్ కాగితం మీద రాసుకుంటూ అటువైపు తిప్పాడు బెంజికారిని. చూపులకి పాతగా ఉన్న చాలా మెత్తగానూ స్పీడ్గానూ వెళ్తుంది. డాక్టర్ ఏం చెబుతాడు అని ఆలోచించసాగాడు. యాక్సిడెంటల్గా అయితే కారణం చెబుతాడు, సో తన పరిశోధన పూర్తయినట్లే. ప్రారంభించిన కొద్ది టైంలోనే ఫలితం చూడబోతున్నాడు. విజయగర్వం అతని పెదవుల మీద కదలాడింది. కానీ ఆ అడ్రస్కు వెళ్ళిన అవతారానికి చొక్కే ఎదురయింది. అదే చోట ఇప్పుడు పెద్ద కాంప్లెక్స్ కనిపించింది. సుమారు 7-8 సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి మార్పు సహజం అనుకుంటూ ఆ డాక్టర్ ప్రాక్టీస్ ఎక్కడికి మార్చాడు అని విచారిస్తే మరో అడ్రస్ తెలిసింది. మళ్ళీ అటు తిప్పాడు. 4 అంతస్తుల బిల్డింగ్, జనంతో కిటకిటలాడుతుంది, ప్రాక్టీస్ బాగుంది మనసులోనే అనుకుంటూ లోపలికి ప్రవేశించాడు. అపాయింట్మెంట్ అడిగాడు రిసెప్షన్లో వ్యక్తిని. సారీ, అర్జెంట్ అని చెప్పి విజిటర్స్ చేయస్లో కూర్చున్నాడు. 2 గంటల తర్వాత పిలుపు వచ్చింది. అదృష్టం, మాట పైకే అన్నాడు. లోనికి వస్తున్న వ్యక్తిని చూస్తూనే ఆశ్చర్యపడ్డాడు. డాక్టర్ అవతారం అంటే బాగా ముసలాయినా అని ఊహించాడు. మనిషి బాగానే ఉన్నాడు, ఇదేం పేరు బాబోయ్ అనుకున్నాడు. ఎనీ ప్రాబ్లం? పేషెంట్స్ని అడిగినట్లే అడిగాడు. తను వచ్చిన పని నిదానంగా చెప్పాడు ఆయన. సారీ వెంటనే చెప్పాడు డాక్టర్. కన్విన్స్ చేసి చెప్పాడు. డాక్టర్గా పేషెంట్స్ పట్ల సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, అలానే మా డ్యూటీ కూడా. తన ఐడెంటిటీ, ఆఫీస్ పేరు చూపించాడు. ముందే చెప్పారు, అందుకే ఇంత సమయం మాట్లాడింది. తను వచ్చిన కారణం బ్రీఫ్గా చెబుతూ అసలు వ్యక్తి పేరు చెప్పాడు. కొంచెం మెత్తబడినట్లు కనిపించాడు డాక్టర్. చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంగతి గుర్తుకు రావడం అంటే కష్టమే. ఒక్కసారి అతన్ని మరోసారి చూస్తే. ఇదిగోండి శ్రీరామ్ ఫోటో, సరిగ్గా మీరు ట్రీట్మెంట్ చేసిన నాటిదే. కవర్లో నుండి ఫోటో తీసి డ్రాయర్ మీద వేశాడు. అతని పరిశోధనకి ఆశ్చర్యపడ్డాడు డాక్టర్. ఆ ఫోటోని కాలేజ్ రికార్డుల నుండి తీసుకొచ్చాడు, ఉపయోగం ఉంటుందనే అలా చేశాడు. అలాగే జరిగింది. పరీక్షగా దాని వైపు చూస్తూ గుర్తు తెచ్చుకోవడానికి అన్నట్లు వెనక్కి వాలాడు డాక్టర్. శ్రీరామ్ ఎటు చూసినా గుర్తించేవాడు కాదు, ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. చానాళ్ళ క్రితం జరిగింది చెప్పమంటే కష్టమే, కానీ శ్రీరామ్ ఫ్యామిలీకి ఆ రోజుల్లో ఈయన ఫ్యామిలీ డాక్టర్. అవతారం శ్రీరామ్ పేరు ధనవంతరావు గురించి చెప్పగానే గుర్తుపట్టాడు, కానీ డాక్టర్గా ఏ సంగతి చెప్పకూడదు. దానికి తోడు అవతల వ్యక్తి సామాన్యుడు కాదు. 1/2 గంట తర్వాత చెప్పడం ప్రారంభించాడు. నేను వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కాబట్టే గుర్తొచ్చింది, లేకపోతే అసాధ్యమే. 2 రోజులు స్టమక్ పెయిన్ అని వచ్చాడు, టాబ్లెట్స్ ఇచ్చాను. ఓ రోజు రాత్రి అర్జెంటుగా ఇంటికి రమ్మని ఫోన్ వచ్చింది. వెళితే మంచం మీద అటు ఇటు మెలుకలు తిరిగిపోతున్నాడు, బాధ తట్టుకోలేనట్లు. పరీక్ష చేస్తే అపెండిసైటిస్ అనిపించి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి ఆపరేషన్ చేశాను. త్రుటిలో ప్రమాదం తప్పింది. అప్పుడే కాలేజ్కి లీవ్ పెట్టాడు. తరువాత అటెండెన్స్ ప్రాబ్లం అయి వచ్చి బెంగతో నా దగ్గర సర్టిఫికెట్ తీసుకున్నాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి ఆ ఇద్దరి మధ్య. డాక్టర్ చెప్పడం పూర్తయినట్లు మౌనంగా ఉండిపోయాడు. కారణం తెలిసింది కానీ ఉపయోగం లేదు. మీరు చెప్పింది నిజమే అని ఆశిస్తున్నాను. ఎస్, ఇందులో అబద్ధం ఏమి లేదు. కరెక్ట్ ఆన్సర్ రావాలి అంటే మరోసారి పరీక్ష చేస్తే తెలుస్తుంది. మీ దగ్గరకు తీసుకురావాలంటే కష్టం, అతనేమి చిన్నపిల్లాడు కాదుగా. నిజమే, శ్రీరామ్కి ఏం చెప్పి తీసుకురాగలడు? కారణం చెప్తే ఎలా తెలిసింది అని అడగొచ్చు. అవతారం మాటకి సమాధానంగా చెప్పాడు డాక్టర్ గారు. మళ్ళీ తనే ప్రస్తుతానికి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని, నేను కాదు కూడా. మళ్ళీ ఆలోచించారు, ఏదైనా ఐడియా వస్తుందేమో అని. సార్, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఎవరు, ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు అని అడిగాడు అవతారం. 3 సంవత్సరాలు అవ్వచ్చు, ఆలోచించి చెప్పాడు ఆయన. అడ్రస్ ఇవ్వండి అయింది. ఎందుకు? అర్థం కాక అడిగాడు డాక్టర్. ఈ 3 సంవత్సరాల్లో ఏవైనా జరిగితే ఆయనకి తెలుస్తుందిగా. ఎస్, కరెక్ట్ అంటూ ప్రిస్క్రిప్షన్ పేపర్ మీద అడ్రస్ రాసి ఇచ్చాడు. సమస్య మరికొంత పొడిగినా పరిష్కారం దొరికింది అనుకుంటూ గుమ్మం దగ్గరకు వెళ్ళిన అవతారం వెనక్కి వస్తూ, సార్ మరో డౌటు, శ్రీరామ్ కొంతకాలం స్టేట్స్ వెళ్ళాడు, అక్కడ ఏదైనా జరగవచ్చు. తను కావాలనే డాక్టర్కి చెప్పలేదు అనుకోండి, ఆయనకి తెలియదుగా. అవతారం ప్రశ్న అర్థమైంది ఆయనకు. నిజమే అన్నాడు డాక్టర్.
శ్రీరామ్ని హాస్పిటల్కి తీసుకురాకుండా అతని బ్లడ్డు యూరినల్ టెస్టుల వల్ల ఉపయోగం ఉంటుందా? సమస్యని ఎన్ని కోణాలుగా ఆలోచిస్తున్న అవతారం ఐడియాలకి అచ్చరు వంది తన వంతు కృషిగా చెప్పడం ప్రారంభించాడు డాక్టర్. రోడ్ మీద కారు స్పీడ్గా వెళ్తుంది. డ్రైవ్ చేస్తున్న దివ్య మనసు ఆలోచనలు మరింత స్పీడ్గా ఉన్నాయి. అవి శ్రీరామ్ గురించి. ఆ సంఘటన తర్వాత ఓ రోజంతా ఫోన్ కానీ కనిపించడం కానీ జరగలేదు. మళ్ళీ రాత్రి ఫోన్ చేశాడు. రేపు ఫ్రీ అయితే షేర్కి వెళదాము అని. సారీ అనే మాట నోటి చివరి వరకు వచ్చి ఆగిపోయింది. ఆ మాట చెబితే ఇద్దరి మధ్య కాంటాక్ట్స్ దెబ్బతిన్నట్లే, ఓ రకంగా ధిక్కరించినట్లు కూడా. ఓకే చెప్పింది. ప్లేస్ చెప్పి పబ్లిసిటీ వర్క్ మీద బిజీగా ఉన్నట్లు ఏమేం చేస్తుంది, చివరికి షారుఖ్ ఖాన్నే డిసైడ్ చేసినట్టు చెప్పాడు. ఆ మాటతో దివ్య మనసులో చీమల పుట్టలో నీళ్లు పోస్తే కదిలినట్లు ఆలోచనలు. హృదయంలో భగ్గున మంట, నోరు చేదుగా మారిన ఫీలింగ్. దివ్య పరిస్థితి తెలియక తను మాత్రం హుషారుగా చెప్పుకుపోతున్నాడు. యాడ్ ఏ విధంగా తీసేది, వర్క్ ఎక్స్పెండిచర్ అన్నీ చెబుతున్నాడు. తప్పదన్నట్లు ఊకొడుతోంది దివ్య. 10 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేస్తూ ఎక్కడ కలిసేది చెప్పాడు శ్రీరామ్. తప్పకుండా వస్తాను, దృఢంగా చెప్పింది. తన మనసులో రూపుదిద్దుకున్న ప్లాన్ అమలు జరిపి రిజల్ట్ తెలుసుకోవాలంటే తప్పదు. అప్పటికే హాఫ్ గెస్ చేసింది శ్రీరామ్ గురించి. అది క్రితంసారి జరిగిన సంఘటన, అవకాశం ఉన్నా శ్రీరామ్ ఏమీ చేయలేకపోవడం. దివ్య ప్లాన్ అదే. అనుకోకుండా జరిగినట్లు తన అందాలను చూస్తూ శ్రీరామ్ మనసును రెచ్చగొట్టాలి అని, ఆ విధంగా శ్రీరామ్తో మ్యారేజ్ ముందే అనుభవం పొందాలి అని. విజయం సాధిస్తే అనుభవం మిగులుతుంది, లేదా జీవితాన్ని రక్షించుకోవచ్చు అనేది దివ్య ఆలోచన. ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు, కవెన్న మాటలు నిజం. అప్పటికే సైలెంట్గా ఉంటే అతను మగాడు కాదు నిజంగా. తెలిసి శ్రీరామ్ మోసం చేస్తే అతన్ని క్షమించదు. నిజం కాకపోతే తను రెండు రకాలుగా విజయం సాధించినట్లు. పూర్వకాలం సావిత్రి అనసూయ లాంటి పతివ్రతలు భర్తను రక్షించుకోవడానికి పూజలు వ్రతాలు చేశారు. ఈనాడు కలియుగంలో దివ్యలాంటి స్త్రీ తనను రక్షించుకోవడానికి శీలాన్న ఎరగా ఉపయోగించి పోరాటం సాగిస్తుంది. అంతకన్నా మార్గం లేదామకు, ఎందుకంటే మ్యారేజ్కి ముందే ఇటువంటి టెస్టులు జరిగే వీలు లేదు కాబట్టి. అలా అయితే చాలామందికి వివాహమే అవ్వదు. ఇది వరమే అటువంటి వాళ్లకు మరి. తెలిసి ఒప్పుకోలేక దివ్య ఆరాటం. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక మరొకరిని అడిగే ధైర్యం లేక ఈ మార్గం ఎన్నుకుంది. పక్కనే గయ్యమని హారన్ వినిపించడంతో ఉలిక్కి పడుతూ చూసింది. ఆలోచనలను విరమించుకుంటూ నవ్వుతో పక్కనే కారు డ్రైవ్ చేస్తూ కనిపించాడు శ్రీరామ్. ఆ కారును వదిలి శ్రీరామ్ పక్కనే కూర్చుంది. ఎటువైపు వెళ్దాం అడిగాడు. మీ ఇష్టం అంది. ఏమిటి అతి ధైర్యంగా మాట్లాడుతున్నావు? మీ పక్కనుంటే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. కారణం? మాట్లాడకుండా భుజాలు ఎగరేసింది దివ్య. అప్పుడు మరింత అందంగా కనిపించింది. పరీక్షగా చూస్తే మనిషి అలంకరణలో పూర్తి మార్పు కనిపించింది. గ్లామర్ ప్లస్ సెక్స్నెస్ ఉంది ఆమెలో. సరే అంటూ స్టార్ట్ చేశాడు. ట్రాఫిక్ తప్పించుకుంటూ స్పీడ్గా వెళుతుంది కారు. విజయవాడ రూట్ వైపు తిప్పాడు. సిటీ సర్క్యూట్స్ దాటి సుమారుగా 20 కిలోమీటర్లు వచ్చిన తర్వాత రోడ్డుకి ఇరుపక్కల కొండలు, లోయల్లో ఎత్తుపల్లాలతో పచ్చగడ్డి మొలిచి గ్రీన్గా తివాచి పరిచినట్లుంది. వాటి మధ్యగా దారి కనిపిస్తోంది. ఎటువైపు వెళ్తుందో, చివరిగా ఏం కనిపిస్తోందో తెలీదు. అయినా అటు తిప్పాడు కారుని. స్వచ్ఛమైన గాలి విసిరికొడుతోంది చల్లగా. చిన్న గుంటల్లో నీరు నిలిచి ఆకాశంలోని మేఘాల ప్రతిబింబం కనిపిస్తూ చిన్న రాళ్లతో గొర్రెల మందలు పిల్లగా గుంపులుగా ఉండి వాటి కాపర్లు పాడే పిచ్చిపాటలు, దూరంగా నడిచి వెళ్లే పల్లె ప్రజలు, సీనరీ చాలా బాగుంది. క్రితంసారి జరిగిన సంఘటన గుర్తుకొచ్చినా బలవంతంగా అదిమిపెట్టి ఫీలింగ్స్ కనిపించకుండా శ్రీరామ్ని ఈసారి ఎలా టెస్ట్ చేయాలా అని ఆలోచిస్తోంది. అది అనుమానం రాకుండా యాక్చువల్గా జరిగినట్లుగా కనిపించాలి. ఎలా? చాలా దూరం వెళ్ళిన తర్వాత కారుని ఓ పక్కగా పార్క్ చేసి కమాన్ అన్నాడు. దివ్య దిగిన తర్వాత కారు డిక్కీలో నుండి పాలిథిన్ కవరు, ఫ్లాస్క్, వాటర్ బాటిల్స్ తీసి వాటిని మరో బ్యాగ్లో ఉంచి భుజానికి తగిలించుకున్నాడు. కాళ్ళకి షూ, ఫుల్ హ్యాండ్ షర్టు, భుజానికి బ్యాగ్తో కొండల మధ్య నడుస్తుంటే శ్రీరామ్ కౌబాయ్లా కనిపించాడు. సాయంత్రం కావడానికి ఇంకా 2 గంటల టైం ఉంది. వాతావరణం చాలా ఫ్రెష్ అండ్ ప్లెజెంట్గా ఉంది. ఇక్కడున్న వాళ్ళకి 400 సంవత్సరాల నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ తెలుసు. యుద్ధాలు, వీరమరణాలు, ఈనాటి కుతంత్ర రాజకీయాలు అన్నీ తెలుసు కదూ అంది దివ్య. ఆ మాటల వల్ల బాగా ఇన్ఫ్లయర్ అనిగట్టు కనిపించింది శ్రీరామ్కి. అవును, చరిత్రకి మౌనపసాక్ష్యాలు చెప్పాడు. అప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకి చాలా భేదం ఉంది. రోడ్ల మీద రత్నాలు, వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవాళ్ళు. నేడు ఏ దేశం వెళ్ళినా అప్పేలా పుడుతుంది అనే మార్గం ఆలోచిస్తున్నారు మన నాయకులు. ఏమిటి దేశం గురించి ఆలోచిస్తున్నారు?
దివ్య మాటలని మార్గాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు శ్రీరామ్. గతం గుర్తుకొచ్చి నవ్వింది. గతం ఎవరూ మార్చలేనిది. మనిషి దగ్గర నుండి జంతువైనా దేశమైనా అన్నిటికీ ఉంటుంది. దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు. ప్రాణం లేని కట్టడాలైనా సరే గతాన్ని బట్టి వాటికి వాల్యూ ఉంటుంది. ప్రస్తుతానికి అదే మనల్ని కాపాడుతుంది, చెప్పాడు శ్రీరామ్. నిశ్శబ్ద వాతావరణంలో శ్రీరామ్ మాటలు దివ్య మనసులో బలంగా నాటుకున్నాయి. నిజంగా శ్రీరామ్ గతం చూస్తే ధనవంతుల బిడ్డ. పరువు పరపతి అన్నీ ఉన్నాయి, అవి కూడా తనకున్నాయి. మరి ఇప్పుడు వచ్చిన అనర్థం వల్ల శ్రీరామ్ జీవితం మారిపోతుంది. నిజం తెలుసు, ఎవరు అమ్మాయినెవ్వరు. కాబట్టి గతానికి ముసుగు వేసి తిరుగుతున్నాడు. గతాన్ని బట్టి ఎవరికైనా వాల్యూ ఉంటుంది. ఎంత అర్థం ఉంది ఈ మాటలో. దివ్యకి ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి. దానితో పాటు మనసు కలత చెందడం ఈ మధ్య జరుగుతోంది. మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది ఇద్దరి మధ్య. సైలెంట్ అయ్యావేమిటి, నడుస్తూనే అడిగాడు శ్రీరామ్. ఏం లేదు, కంగారుగా అంది. కొంచెం దూరం వెళ్లేసరికి రాతితో కట్టిన మండపం లాంటిది కనిపించింది. చుట్టూ తీగలతో మొక్కలు అల్లుకుని రాజుల కాలాన్ని గుర్తు చేస్తున్నట్టు వింతగా ఉంది. దాంట్లోకి వెళ్ళి కూర్చుంటూ బ్యాగ్ ఓపెన్ చేశాడు. ఇద్దరూ షేర్ చేసుకుని బిస్కెట్లు ఫ్రూట్లు తింటూ వాళ్ళు వదిలిన కారు వైపు చూస్తే గ్రీన్ ల్యాండ్స్కేప్ మీద తెల్లని చుక్కలా కనిపిస్తోంది. వీళ్ళకి తెలియని సంగతి మరొకటి ఉంది. సరిగ్గా శ్రీరామ్ దివ్య వాళ్ళు కూర్చున్న అరకిలోమీటర్ దూరంలో గుట్ట ఒకటి ఉంది. దానికి వెనుక ఓ వ్యక్తి కూర్చుని మైక్రోస్కోప్ లాంటి దాన్ని కళ్ళ ముందుంచుకుని పాయింట్ సరిచూసుకుని ఇద్దరిని జాగ్రత్తగా గమనించసాగాడు. మాటలు మినహాయించి అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. నవ్వులు, లిప్ మూమెంట్ను బట్టి ఊహించుకోసాగాడు. టిఫిన్ పూర్తయిన తర్వాత కింద వచ్చి పరిసరాలు చూస్తుంటే దూరంగా పెద్ద కొలను కనిపించింది. పడమటి వైపు వంగిన సూర్యుని ప్రతిబింబం నీళ్లలో పడి బంగారు రంగులో మెరవసాగాయి. నల్లటి కొండలు, ఆకాశంలో మేఘాలు అదో రకంగా అనిపించసాగింది. అటువైపు చూపిస్తూ వెళదాం అంది. సరే అంటూ ఇద్దరూ అటు నడవసాగారు. సరిగ్గా వీళ్ళు బయలుదేరిన 10 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి లేచి మండపం దగ్గరకు వచ్చి పరిశీలనగా చూశాడు. విషయం అర్థమైన తర్వాత అక్కడే కూర్చుని వాళ్ళని పరిశీలనగా చూశాడు. వెనుకగా ఫాలో అవడానికి వీలు పడక సడన్గా వెనక్కి చూస్తే తను దొరికిపోతాడు. నల్లటి బండ మీద కూర్చుని కొలనుడోకి చూస్తుంటే వాళ్ళ ప్రతిబింబాలు కనిపించసాగాయి. కింద నేల మీద ఇసుక కానీ మట్టి కానీ లేకపోవడం వల్ల నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి. స్విమ్ చేస్తే, ఆలోచన వచ్చింది దివ్య మనసులోకి. కానీ శ్రీరామ్ ఉండగా చి ఆ మాట అనడానికే సిగ్గనిపించింది. నువ్వు దూరంగా వెళ్ళు, నేను స్నానం చేస్తాను అంటే ఎలా అర్థం చేసుకుంటాడు, బరితెగించినట్లుంటుంది. అదే సిచ్యువేషన్ మ్యారేజ్ అయిన తర్వాత వేరు, ఈ అప్పుడు భార్యాభర్తలు. సూపర్ పరవశంగా అంది. ఎస్ చెప్పాడు. ఇద్దరికీ ఇటువంటి సీన్ చూడడం జరగలేదు. అది ఇలా ఉంటే మరి అద్భుతంగా కనిపిస్తాయి. అదే ప్రేమలో ఉన్న మహత్యం. ప్రియురాలి చేతిలో ఇచ్చిన పచ్చిమిరపకాయ కూడా పంచదారలా తీయగా ఉంటుంది. ఎదురెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం ప్రారంభించారు. కొద్దిసేపటికే పరిసరాల్ని మర్చిపోయారు. అతను మాత్రం తన వర్క్ చెప్తూనే ఉన్నాడు. మైక్రోస్కోప్ ద్వారా వీళ్ళ చర్యలను అతను గమనిస్తున్నాడు. వీళ్ళెవరికీ తెలియని ఊహించని సంఘటన జరగబోతోంది. పడమటి దిక్కుగా చిన్న మేఘం ఒకటి అటువైపే ప్రయాణం ప్రారంభించింది. అదెవ్వరూ గమనించలేదు. సరిగ్గా 10 నిమిషాల్లో కారు మేఘంలో కమ్ముకుని చినుకులు ప్రారంభమయ్యాయి. ఉలిక్కి పడుతూ తలెత్తి చూసిన శ్రీరామ్ నల్లటి మబ్బును చూసి, దివ్య వర్షం చెప్పాడు. కురవని ఎంచక్క తడుస్తూ హాయిగా గంతులేస్తూ ఈ నేల మీద ఆడుకోవచ్చు పాడుకోవచ్చు, ఈజీగా అంది. వర్షంలో తడిస్తే ఫీవర్? ఏమైనా కానీ, కేర్లెస్ సమాధానం. నిజంగా ఆ సమయంలో దివ్యని చూస్తే 20 ఏళ్ల పడుచులా లేదు. అప్పుడే వయసు వస్తున్న చిలిపితనం పోని చిన్నపిల్లల్లా అల్లరి చేసినట్లు కనిపించింది శ్రీరామ్కి. అనుకున్నట్టే చినుకులు ప్రారంభమయ్యాయి. దివ్య కళ్ళు మూసుకుని తన్మయత్వంగా తడుస్తూ సన్నగా హం చేయసాగింది. తెల్లని శారీ మీద రంగురంగుల డిజైన్లతో ఆకాశంలో ఇంద్రధనుసులా మెరిసిపోతోంది. చినుకుని నోటితో పడేటట్లు అటు ఇటు తిరగసాగింది. ముత్యపు చిప్పలాంటి నోరు. ఆమె నోటిలోకి వెళ్ళిన చినుకు ముత్యంలో మారడం ఖాయం అనుకున్నాడు శ్రీరామ్. పురివిప్పిన ఆడనెమ్మల్లా, అడవిలో నుండి నడిచి వచ్చిన వనకన్యలా, ఆకాశ మార్గంలో తిరిగే దేవకన్యలా, నీలి ఆకాశంలో చందమామలా వెలిగిపోతుంది. పూర్తిగా తడిసిన దివ్య వంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ విధంగా దివ్య ఆలోచనలు ఫలించాయి. మిగిలింది శ్రీరామ్ని రెచ్చగొట్టడమే. అందుకే వర్షం వస్తున్నా లెక్క చేయకుండా తడుస్తోంది. వర్షం మరింత పెరిగి చీకట్లు కమ్ముకున్నాయి. దూరంగా పడమటి కొండల్లోని సూర్యుని వెలుగు హలోజన్ లైటు కాంతుల ఎల్లో రంగు కిరణాలతో పంచవర్ణాలు వెదజల్లుతూ నిజంగా అదో వింత లోకంలా అద్భుతంగా ఉంది. దివ్య, చీకటి పడుతోంది, వర్షం మరింత పెరిగితే మనం వెళ్ళడం కష్టం చెప్పాడు. పరిస్థితి కూడా అలాగే ఉంది. పూర్తిగా తడిసిన దివ్య ఒంటి మీద పడిన చినుకులు తమ జీవితం ధన్యమైనట్లు, మిగిలిన నీటి బిందువులకి చెప్పాలి అన్నట్లు
చెల్లాచెదరవుతున్నాయి. ఉన్న బిందువులు ముత్యాల మెరుస్తూ సూర్యుని కాంతికి రిఫ్లెక్ట్ అవుతూ రంగులను వెదజల్లుతున్నాయి. సరే పద, శ్రీరామ్ నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది, నవ్వుతూ చెప్పింది దివ్య. ఊహించిన సిచ్యువేషన్ అది, ఓపెన్ బార్ అంటే ఇదే మళ్ళీ అంది. ఇద్దరూ మండపం దగ్గరికి రాసాగారు. అప్పటి వరకు మండపం దగ్గర కూర్చుని వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తికి ఏం చేయాలో తెలియలేదు. అక్కడే ఉంటే తన గురించి తెలిసిపోతుంది, లేదంటే తడిసిపోవాలి. రెండు క్షణాల్లో ఏం చేయాలి అనే దాని గురించి డిసైడ్ అయ్యి పరుగు ప్రారంభించాడు. మరోవైపు గుండా తడుస్తూనే తర్వాత జరిగే సిచ్యువేషన్ అతనికి తెలీదు. హలో మధుశ్రీ, నవ్వుతూ పలకరించాడు మహేంద్ర. హలో సార్, వంగి వంగి నమస్కారాలు చేస్తూ బదులిచ్చాడు మధుశ్రీ. నో ఫార్మాలిటీస్, నొచ్చుకున్నట్లుగా ఫేస్ మార్చి, నువ్వు ఫ్రెండ్వి, ఎందుకో నిన్ను చూస్తుంటే తెలియని ఆత్మీయతాభావం కదలాడుతోంది అని చెప్పాడు. మధు మనసంతా ఆనందంతో పొంగిపోయింది. రా, అలా వెళ్ళొద్దాం అంటూ జీపెక్కి కూర్చున్నాడు మహేంద్ర. అనుసరించక తప్పలేదు మధుకి. ఫ్యాక్టరీలకి, అతనికి ఉన్న ప్రైవేట్ ఆస్తులకి తీసుకువెళ్ళి బిజినెస్ గురించి చెప్పడం ప్రారంభించాడు. అదంతా వేరే లోకంలో ఉంది మధుకి. ఎక్కడికి వెళ్ళినా వంగి నమస్కారాలు చేసే జనం, ఏసీ రూమ్లు, విలాసవంతమైన జీవితం, పూర్తిగా ట్రాప్ అయిపోయాడు మధు. మనసు నిదానంగా అటువైపు మొగ్గుసాగింది. వాస్తవంగా అది అందని జీవితం. మనిషి జీవితాన్ని నిర్ణయించే తొలిమెట్టు ఇదే. ఆ రంగుల ప్రపంచం గురించి కలలు కనే వాళ్ళ జీవితం అధ పాతాళంలోకి వెళ్తుంది. ముందే నిజం తెలుసుకుంటే సామాన్యంగా జీవిస్తూ ఆనందంగా ఉంటాడు. నువ్వు జాబ్ చేస్తావా? సడన్గా అడిగాడు మహేంద్ర. సమాధానం చెప్పడానికి కొద్ది క్షణాలు ఆలోచించాడు. ఈ స్థితిలో వెంటనే అవును అంటే బాగుండదని, నాకు తెలుసు మధు, నువ్వు ఈ చిన్న ఉద్యోగాలు చేయవు, సరిపడవు కూడా, అందుకే నేను ఓ ఆలోచన చేశాను. ఫ్యాక్టరీ నుండి బయటకు వస్తూ అన్నాడు మహేంద్ర. ఏం సార్? మహేంద్ర కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు మధు. అతని మనసులో ఆత్రంగా ఉంది మహేంద్ర ఏదో చేస్తాడు అని, అది వెంటనే తెలుసుకోవాలి అని. మహేంద్ర చెప్పే మాటతో తన జాతకం మారబోతుందని మధుకి మనసులో అనిపిస్తోంది. మధుని గమనిస్తూ, ఓ ఫ్యాక్టరీలో షేర్ ఇస్తాను, మెయింటైన్ చెయ్యి, మహేంద్ర మామూలుగా అన్న మధుకి మాత్రం అమృతపు వాక్యాల్లా అనిపించాయి. నమ్మలేనట్లు చూశాడు. పెట్టుబడిగా అడిగితే మరో భయం ప్రవేశించింది. సార్, అమౌంట్ ఎంత అవసరమవుతుంది అడిగాడు. ఓ 20 లక్షలు. ఆ మాటతో నెత్తిమీద బాంబు పడినట్టు అదిరిపోయాడు మధు. ఇంటి దగ్గర ఆస్తి మొత్తం అమ్మినా అంత అమౌంట్ రాదు, అసంభవం అనిపించింది. స్వప్నలోకాల నుండి జారిపడినట్లు నీరసం కమ్ముకుంది. తీసుకురాలేవా అడిగాడు మహేంద్ర. సారీ సార్ నిదానంగా చెప్పాడు. ఇప్పుడు మహేంద్ర అంటే మధుకి కోపంగా ఉంది, కావాలని తనని ఫూల్ చేసినందుకు. మామూలు వ్యక్తి అయితే 4 మాటలని వెళ్ళిపోయేవాడు, కానీ ఆ అవకాశం లేదు మధుకి. తను త్వరగా అక్కడి నుండి జారుకోవడం బెటర్ అనుకుంటూ, వస్తాను అంటూ అడుగు ముందుకేశాడు. ఏమిటి మధు వెళ్ళిపోతున్నావు, ఏమీ తెలియనట్లు అడిగాడు మహేంద్ర. పని ఉంది నసిగాడు. మహేంద్రకి ముఖం చూపించాలి అంటే సిగ్గుగా ఉంది. చిన్న ఉద్యోగం అడిగే అవకాశం కూడా ఇప్పుడు లేదు. 2 అడుగులు వేసిన మధుని పిలుస్తూ, మధు నీ గురించి నాకు తెలుసు, కావాలనే జోక్ చేశాను. డబ్బుతో ఫ్రెండ్షిప్ బలపడదు, చెప్పానుగా నీ మీద ఇష్టం ఏర్పడింది, అందుకు ప్రతిఫలంగా నీకు వాటా ఇస్తున్నాను, అది పెట్టుబడి లేకుండా. తన మనసులోని మాటను పూర్తి చేశాడు. వెనక్కి వచ్చి మహేంద్ర ముందు నిలబడ్డ మధు నోట మాట రానట్టుగా శిలలా నిలబడిపోయాడు. జరిగేది అద్భుతంలా అనిపించింది. నిజంగా కలలో కూడా ఇటువంటివి రావు. అభిమానంగానూ అనుమానంగానూ చూశాడు మహేంద్ర వైపు నమ్మలేనట్లు. నమ్మలేదు కదూ? అది కాదు, నువ్వే కాదు, ఎవ్వరూ నమ్మరు. ఊరికినే 20 లక్షలు వాటా ఇస్తాను అంటే నమ్మరు. అంతేకాదు, నన్ను పిచ్చివాడి కింద చూస్తారు. నేను అటువంటి వాణ్ణి కాదు. నీకు నేనేమి ఊరికే ఇవ్వను, వచ్చిన లాభాలతో నిదానంగా నా అప్పు తీర్చేయి, తరువాత నువ్వే సొంత ఓనర్ అవుతావు. ఎలా ఉంది నా ఐడియా? సూపర్ సార్, మీరు నిజంగా నా పాలిట దేవుడు. ఎవరు ఇటువంటి పని చేయరు, ఉద్వేగంగా మహేంద్ర చేయి పుచ్చుకుని అన్నాడు మధు. సమాధానంగా చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడు స్వర్గంలో విహరిస్తున్నట్టు ఫీల్ అవసాగాడు. తను ఓ కంపెనీకి ఓనర్ అవుతున్నాడు అంటే ఆ మాత్రం ఆనందం ఉంటుంది. ఒక్క విషయం గుర్తుంచుకో, మహేంద్ర మాటతో ఏమిటి అన్నట్టు చూడసాగాడు మధు. మళ్ళీ ఏదైనా మెలుకు పెడుతున్నాడా అనే భయంతో. నేను ఇటువంటి పని చేస్తున్నాను అంటే 4 రకాలుగా అనుకుంటారు, ముఖ్యంగా బిజినెస్ వర్గాల్లో చిన్న సంచలనమే అవుతుంది. దానితో నన్ను పిచ్చివాడుగా లేక నువ్వేదైనా మోసం చేసినట్లుగా ప్రాపకాండ జరగచ్చు, అది ఇద్దరికీ మంచిది కాదు. ఓ క్షణం ఆగాడు మధు అర్థం చేసుకోవడానికి. మహేంద్ర చెప్పిన దాంట్లో నిజం ఉంది అనిపించింది. అందుకు నేను మార్గం చెప్తాను, అలా ఫాలో అవ్వు. చెప్పండి, చేతులు కట్టుకుంటూ అన్నాడు మధు. ఆ సమయంలో ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. మన మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని ఇద్దరి మధ్య ఉంచుదాం, అలా కాకుండా 3వ వ్యక్తికి తెలిసిందా నువ్వే నష్టపోతావు, నాకు లాస్ జరుగుతుంది,
కాబట్టి ఈ సీక్రెట్ ఇద్దరి మధ్య ఉంచుదాం. తను ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టడం లేదు, నిజాయితీగా వర్క్ చేస్తే లాభం ఉంటుంది. అటువంటప్పుడు అల్లరి ఎందుకు చేస్తాడు? సార్, నా వల్ల అటువంటి పొరపాటు జరగదు, దృఢంగా చెప్పాడు. ఆ నమ్మకం నాకుంది, అందుకే నిన్నెన్నుకుంది. కేర్ఫుల్గా ఉండాలి మరి. ఓకే సార్, ఇక నుండి సార్ అవసరం లేదు. ఇప్పుడు మనం ఇద్దరం పార్ట్నర్స్. నవ్వుతూ చేయి చాపాడు షేక్ హ్యాండ్ కొరకు. వణుకుతున్న చేతిని మహేంద్ర చేతితో కలిపాడు మధుశ్రీ. ఇద్దరూ ఆనందంగా నవ్వుకున్నారు. ఆ సందర్భంలో మనం పార్టీ చేసుకోవాలి, ప్రపోజ్ చేశాడు మహేంద్ర. మళ్ళీ తనే నేనే ఇస్తాను అన్నాడు. సార్, నేను నువ్వు రియల్ పార్ట్నర్ అయినప్పుడు ఇదేమంటావు? ఓకే. ఇద్దరూ కలిసి జీప్ ఎక్కి రెస్టారెంట్ వైపు పోనివ్వసాగారు. రెస్టారెంట్లోకి వెళ్లడంతో బేరర్ వచ్చి నిలబడ్డాడు. ఆ ఫోల్డ్ మంక్ చెప్పి స్టఫ్ కోసం వేరే ఐటమ్స్ ఆర్డర్ చేశాడు. సన్నగా మ్యూజిక్ వినిపిస్తుంది, వాతావరణం కూడా బాగుంది. అది గార్డెన్ బార్ కావడంతో మొక్కల నుండి వచ్చే సువాసన మత్తెక్కించేలా ఉంది. చుట్టూ ఖరీదైన మనుషులు, అందమైన లోకం. 5 నిమిషాల తర్వాత మందు బాటిల్, గాజు గ్లాసులు, ఐస్ క్యూబ్స్ బాక్స్ టేబుల్ మీద సర్ది వినయంగా నిలబడ్డాడు బేరర్. మహేంద్ర జేబులో నుండి ఓ 100 కాగితం టిప్పుగా అతనికిస్తూ గో అన్నాడు. వంగి వంగి నమస్కారాలు చేస్తూ వెళ్ళిపోయాడు అతను. 100 రూపీస్ టిప్పా, కళ్ళు తిరిగాయి మధుకి. 2 గ్లాసుల్లో సర్ది, ఐస్ వేసి హ్యావ్ ఇట్ అంటూ ఓ గ్లాస్ అందుకున్నాడు మహేంద్ర. సారీ, మొహమాట పడ్డాడు. అలవాటు లేదా? వెంటనే అడిగాడు మధుని. అది సమాధానం చెప్పకుండా ఉన్నాడు. టేబుల్ మీద ద్రవం రమ్మని పిలుస్తోంది, మనసులో కోరిక తీసుకో అంటుంది. కానీ ఒకసారి మహేంద్రతో మందు కొట్టడం అంత బాగుండదు అని ఆలోచిస్తున్నాడు. మందు, మగువ, ఈ రెండింటి దగ్గరే అసలు మొహమాటం ఉండకూడదు. తన జోకికి తానే నవ్వుకుంటూ తీసుకో చెప్పాడు. బలవంతంగా తీసుకున్నట్లు అందుకున్నాడు మధు. మన లెవెల్ పెరిగే కొద్దీ అలవాట్లు కూడా మార్చుకోవాలి అంటూ చెప్పి నిదానంగా సిప్ చేయడం ప్రారంభించాడు. అంత ఖరీదైన మద్యం మధు జీవితంలో తాగలేదు అని అలవాటు లేదని కాదు, తాగనంతసేపే మనిషి. మందు లోపలికి వెళ్ళిన తర్వాత దాని ఆధీనంలో ఉండవలసింది. 10 నిమిషాల్లో ఇద్దరు ఎన్నో ఏళ్ల నుండి ఫ్రెండ్షిప్ చేస్తున్నంత క్లోజ్గా మాట్లాడుకోసాగారు. ఏమిటి, ఏమంటుంది మీ లవర్? శైలజను గుర్తు చేశాడు. శైలజ కళ్ల ముందు కనిపించడంతో డాక్టర్ రిపోర్ట్లు, మ్యారేజ్, జాబ్ అని మళ్ళీ బాధలు గుర్తుకొచ్చాయి మధుకి. ఎలా ఉంటుంది అందంగా? మహేంద్ర తన ఇష్టం వచ్చినట్లు అడుగుతున్నాడు. ఉంటుంది చెప్పాడు మధు. మాధురి దీక్షిత్, మనీషా కోయిరాలా, వాళ్ళ లెవెల్లో అబ్బా వాళ్ళు దేవతలు, మందు ఎక్కువైన మధు అన్నాడు. చి, అంత లెవెల్లో లేకపోతే అనవసరం. నీకు బొత్తిగా టేస్ట్ తెలీదు విసుక్కున్నాడు. మళ్ళీ తనే, నీ లెవెల్ ఏమిటి? ఆ జిడ్డుముఖం ఎక్కడా? నేను చూస్తాను మంచి ఫిగర్ని, మిస్ ఇండియా లెవెల్కి తగ్గకుండా. ఏమంటావు మధు? లోపల మందుతో పాటు మహేంద్ర మాటలు బాగా పనిచేశాయి మధు మీద. నిజమే అనుకున్నాడు. శైలజ ఎక్కడా, తనెక్కడా? ఇప్పుడు కంపెనీ ఓనర్, రంగుల కళ కళ్ళ ముందు కనిపించసాగింది. అలానే నిదానంగా శైలజ మీద ఏహ్యభావం కూడా. ఏంటి బాసు మాట్లాడవు, ఇంకా నీకు ఆ డొక్కుమొహం అంటే ఇష్టం తీరడం లేదా? చి, దాన్ని ఈ క్షణం నుండి మర్చిపోతున్నాను, మనసులో మాట చెప్పాడు. అలా ఉండాలి, జీవితంలో పైకి రావాలి అంటే ఇలానే నిర్ణయాలు తీసుకోవాలి. నీ గురించి ఫికర్ కావద్దు, నేనున్నా నీ వెనక. వదిలేస్తే ఎవరైనా వస్తారా నీ మీదకి? నా మీదకి అంత దమ్ముల్లేవు ఎవడికి. అంటే ఏవైనా ఆధారాలుంటే తర్వాత గొడవ అని? అవును బాసు, నేను రాసిన లెటర్స్ ఉన్నాయి చెప్పి గజగజ వణికిపోసాగాడు. అదే మరి, జాగ్రత్తగా ఉండాలి, డాబు కబుర్లు చెబితే కాదు. నాకు తెలుసు బాబు, చేదరించినట్టుగా మాట్లాడాడు. సమాధానం లేక గుమ్ముగా ఉండిపోయాడు మధు. చూడు, ఓ ఫ్యాక్టరీ ఓనర్ వంటే ఎలా ఉండాలి? స్టెబిలిటీ, గ్లామర్, ఒబీడియంట్గా కనిపించు. నీలో అన్నీ ఉన్నాయి కానీ ఆగిపోయాడు చెప్పకుండా. చెప్పు బాస్, ఏం చేయమన్నా చేస్తాను అన్నాడు మధు. పాతాళ భైరవి సినిమాలో రాజకుమారి కోసం ఎస్వి రంగారావు ముందు ఎన్టీ రామారావు అన్నట్లుగా. అది అలా ఉండాలి. మనం పైకెళ్ళాలంటే సెంటిమెంట్స్ ఉండకూడదు, అవి ఉంటే అడుగు పడదు. కాబట్టి నేను ఓ మార్గం చెబుతాను, ఫాలో చెయ్యి. చెప్పండి సార్, ముందుకు వంగుతూ అడిగాడు. చెప్పడానికన్నట్లు అటు ఇటూ చూశాడు. పక్క టేబుల్ వాళ్ళు ఎవరి గొడవలో వాళ్ళున్నారు. బేరస్ సర్వ్ చేస్తూ అటు ఇటూ తిరుగుతూ బిజీగా ఉన్నారు. ఎవరూ తమ గురించి పట్టించుకోవడం లేదు అని తెలిసినా ఎందుకో ఒక క్షణం జంకాడు మహేంద్ర. నిదానంగా ఆమెను వదిలించుకో మెల్లగా అన్నాడు మహేంద్ర. అలాగే, ఈరోజు నుండి కనిపించను అని చెప్పాడు. ఆమె నీ దగ్గరకు వస్తే? తెలీదు అని బుకాయిస్తాను. బాగానే ఉంది కానీ ఆమె ఆధారాలు చూపిస్తుందిగా. మళ్ళీ మధు దగ్గర సమాధానం లేదు. గొంతులో పచ్చి వెలకాయ పడినట్టు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇటువంటి వాటి వల్ల కొందరు పైకెదగలేకపోతున్నారు, ఏదో అడ్డంకి. ఇప్పుడు నీ పరిస్థితి చూడు, తప్పు నీదే అన్నట్టు చెప్పాడు. వంచిన తల ఎత్తలేదు మధు. ఎలా తప్పించుకోవాలి ఈ గండాన్ని? తన కళ నిజమయ్యే సమయంలో ఈ అవరోధం ఏమిటి? మత్తు దిగిపోయింది.
మీరే ఏదైనా మార్గం చెప్పండి అడిగాడు మహేంద్రని. ఆ మాట చాలు మహేంద్రకి. మధు పూర్తిగా తన ట్రాప్లోకి వచ్చినట్లు గమనించాడు. అంతవరకు తాగినట్టు మాట్లాడినా అలర్ట్గానే ఉన్నాడు మహేంద్ర. ఎవరైనా ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించే చేస్తారు, అలాగే మహేంద్ర కూడా. అతని మనసులోని ప్లాన్ ఉంది, దానికి రూపం ఇవ్వాలి అంటే మనిషి అవసరం. అందుకు మధుని ఉపయోగించుకోవాలి అనుకున్నాడు. వల విసిరాడు. ఆ వలలో చక్కగా ఇరుక్కున్నాడు మధు. కొద్ది సమయం ఆలోచిస్తున్నట్టు గడిపి ప్లాన్ మరోసారి మననం చేసుకున్నాడు లొసుగులు లేకుండా. అప్పుడే బేరర్ రావడంతో ఫుల్ బాటిల్ ఒకటి ప్యాక్ చేయించి, పద అలా బయట మాట్లాడుకుందాం అన్నాడు. ఇద్దరూ కలిసి జీప్ ఎక్కి బయలుదేరారు. కొంచెం దూరం వెళ్లేసరికి జీపు సడన్గా ఆపి పార్క్ చేసిన కారు దగ్గరికి వెళ్ళి వినయంగా నిలబడ్డాడు మహేంద్ర. మధు జీప్లోనే ఉండిపోయాడు. మహేంద్ర రమ్మని చెప్పలేదు అని. అతని స్థితి అలా ఉంది ప్రస్తుతానికి. అందులో నుండి దిగిన అశోకవర్ధనరావు మహేంద్రతో ఏదో కాసేపు మాట్లాడాడు. చివరిగా జీపు వైపు చూపిస్తూ ఏదో చెప్పాడు మహేంద్ర. అశోకవర్ధనరావు తలూపాడు. వినయంగా ఆయనకి వంగి వంగి నమస్కారాలు చేస్తున్న మహేంద్రని చూసి అవతలి వ్యక్తి సామాన్యుడు కాదు అనుకున్నాడు మధు. కారు కూడా అలాగే ఉంది, పెద్ద పడవల. మనిషిని గుర్తుంచుకున్నాడు కానీ మాటలు తెలియలేదు మధుకి. తన వైపు చూపించడంలో ఏదో ఊహించుకున్నాడు మనసులో. వస్తూనే జీప్ ఎక్కుతూ స్పీడ్గా డ్రైవ్ చేస్తూనే ప్రైవేటు ప్లేస్కి తీసుకొచ్చాడు. దారిలో అశోకవర్ధనరావు గురించి చెప్పలేదు, మధు కూడా అడగలేదు. బాటిల్ ఓపెన్ చేసి మళ్ళీ మందు బిగించారు. మందు మత్తులో ఉండగా మెల్లగా తన మనసులోని మాట చెప్పాడు మహేంద్ర. ముందు అర్థం కాలేదు, మరోసారి చెప్పాడు. ఒకసారి పక్కన బాంబు నెత్తి మీద పిడుగు పడినట్లు అదిరిపోయాడు. మత్తు దిగిపోయి సిలలా మారిపోయాడు. ముందే ఊహించినట్లు మౌనంగా ఉండిపోయాడు మహేంద్ర. అమ్మో, గుండెలు బాదుకోసాగాడు బాధతో. మరికొంత మందు పోస్తూ నేను నీ గురించి ఆలోచించి చెప్పాను. బంగారు భవిష్యత్తు నీ ముందుంది, నిర్ణయం నీకే వదిలిపెడుతున్నాను, నీ ఇష్టం. బాగా ఆలోచించి చెప్పు, వస్తా అని చెప్పి మందు బాటిల్ మధుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మహేంద్ర. ఒంటరిగా మిగిలిపోయాడు మధు. ఆఫర్ అలాగే ఉంది, బంగారు నిధి చుట్టూ పెద్ద పాము చుట్టుకున్నట్టు భయంకరంగా ఉంది మహేంద్ర చెప్పింది. డిసైడ్ ఎటు? మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.